నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. మా నాన్నగారి పేరు ఎం బాలాజీ. మేము లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చాము. ఎందుకు వచ్చామంటే మా నాన్నగారు కొద్దిగా స్కిడ్ అయ్యి కింద పడిన కారణంగా కొద్దిగా చెవిలోంచి రక్తం రావడం జరిగింది. ఆ టైంలో కొద్దిగా మాట్లాడడం, శ్వాస తీసుకోవడం చాలా మాకు భయంగా అనిపించింది. అందుకే మా మిత్రుల ద్వారా కనుక్కున్నాయి, లతా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని చెప్పారు. చెప్పిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన వెంటనే మాకు ట్రీట్మెంట్ కూడా చాలా స్పీడ్గా రికవర్ అయ్యింది. ఏ టైం 12:30 ఆ టైం అయినా సరే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, రికవరీ చేశారు. అలాగే డాక్టర్లు కూడా బాగా స్పందించారు. మా నాన్నగారిని చూసిన డాక్టర్ పేరు సోనిలాల్ సార్ గారు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మాకు ప్రతి విషయం ఏదైనా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని వాట్ ఈస్ వాట్ అనేది మాకు క్లియర్గా చెప్తూనే ఉన్నారు. ఆ చెప్తుండడం వల్ల మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది, మా నాన్నగారికి ఏం అవ్వదు, ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అడ్మిట్ చేసిన రూమ్స్ కానీ క్లీనింగ్ కానీ బాత్రూమ్స్ కానీ మనకి ఆ అట్మాస్ఫియర్ హాస్పిటల్లో ఉన్న అట్మాస్ఫియర్ అయితే ఉండదు, ఏదో మనం ఒక ఇంట్లోనే ఉన్నట్టంత అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందండి. వర్కర్స్ కానీ ఆయా వర్కర్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా సరే మనకి ఏం చెప్పినా సరే చాలా వెంటనే స్పందిస్తున్నారు. ఆ విషయంలో అయితే ఎటువంటి మార్పు లేదు, చాలా అంటే చాలా బాగుంది. మాకు చాలా బాగుంది. ఈరోజు మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాము. మా నాన్నగారు చాలా స్టేబుల్గా ఉన్నారు. ట్రీట్మెంట్ బాగా నచ్చిందండి. నచ్చడం వల్ల మాకు నిజంగానే డాక్టర్ సోనిలాల్ సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇలాంటి ట్రీట్మెంట్ మాకు అందించినందుకు. నాకు తెలిసి ఇలాంటి హాస్పిటల్స్ చాలా రేర్గా ఉన్నాయండి. నాకు తెలిసిన విజయవాడ సిటీలో నేను దగ్గర 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నాకు తెలిసి చాలా హాస్పిటల్కి వెళ్ళాను, కానీ ఈ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చిందండి. లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే మేనేజర్ గారికి, అలాగే ఇక్కడ చేస్తున్న వర్కర్స్కి, నర్సులు కానీ ఆయా వర్కర్స్ కానీ ఆయిల్ కానీ బాయ్స్ కానీ అందరికీ కృతజ్ఞతలు అండి. ఇలాంటి ట్రీట్మెంట్ అందించుకు ధన్యవాదాలండి.